బ్లూ స్కై విజన్స్. ఈ ఆర్టికల్ ఎకనామిక్ సర్వే గురించి. ఎకనామిక్ సర్వే 2018-19 ఇండియన్ ఎకానమీని 5 ట్రిలియన్ ఎకానమీలాగా మార్చడానికి బ్లూ ప్రింట్ని ప్రొవైడ్ చేస్తున్నట్టు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ఈ ఎకనామిక్ అసెస్మెంట్ కమ్ ఎజెండా సెట్టింగ్ ఎక్సర్సైజ్ని బ్లూ స్కై థింకింగ్ అన్నారు. బ్లూ స్కై థింకింగ్ అంటే ఓపెన్ థింకింగ్ అండ్ మీనింగ్. ఇందులో వరల్డ్ కాన్స్టెంట్ డిసిక్విలిబ్రియంలో ఉంది, దానికి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలి అని చెప్తూ జెండర్ ఈక్వాలిటీ, సేవింగ్స్, ట్యాక్స్ కంప్లయన్స్ ఇలాంటి చాలా టాపిక్స్ని టచ్ చేశారు. ఈ ఎకనామిక్ సర్వే యొక్క బ్రాడ్ గోల్ ఏంటంటే 2025 కల్లా ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ లాగా అవ్వాలి అని గ్రాండ్ విజన్ని పెట్టుకుంది. ఇది ఇలా అచీవ్ చేయాలి అంటే మన రియల్ జీడిపి గ్రోత్ 8% అవ్వాలి. దీన్ని అచీవ్ చేసి సస్టైన్ చేయాలి అనేదే ఈ ఎకనామిక్ సర్వే యొక్క బ్రాడ్ గోల్. ఇది అచీవ్ చేయాలంటే ఫస్ట్ మన ఎకానమీ కరెంట్ స్టేట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మన ఇన్వెస్ట్మెంట్ని బూస్ట్ చేస్తే తప్ప అందులో గ్రోత్ వచ్చి, జాబ్స్ వచ్చి, డిమాండ్ వచ్చి దానివల్లనే ఈ గోల్ని అచీవ్ చేయగలమని చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ అనేది హ్యూజ్ ఎలక్టోరల్ మ్యాండేట్తో గెలిచింది కాబట్టి దీనివల్ల యానిమల్ స్పిరిట్స్ అనేవి పుష్ అయ్యి ఎకానమీ ఇప్పుడు 7% ఉంది, 8%కి రీచ్ అవుతుంది అంటున్నారు. యానిమల్ స్పిరిట్స్ అంటే డెసిషన్ మేకింగ్ అనేది ప్రజలు ఎలా తీసుకుంటారు అనే దాని గురించి. కానీ సీఈఓ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కన్జంప్షన్ కూడా ఇంపార్టెంటే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇయర్ రెయిన్ఫాల్ తక్కువ వస్తుంది, 28% లెస్ దాన్ యావరేజ్ వస్తుంది కాబట్టి సౌత్ వెస్టర్న్ ఇండియాలో డ్రాట్ అనేది రావచ్చు, దానివల్ల కన్జంప్షన్ తగ్గిపోతుంది కాబట్టి ఇది కూడా ఎకానమీ మీద ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. అయితే ఈ ఫిజికల్ ఫ్రంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ గ్రోత్ స్లో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి రెవెన్యూ కలెక్షన్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. అంతేకాకుండా పిఎం కిసాన్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్, ఇంకా చాలా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీనికి రిసోర్సెస్ని కూడా ఫండ్ చేయాలి. అంతేకాకుండా యుఎస్ ఇరాన్ మీద శాంక్షన్స్ చేసింది కాబట్టి మనకి ఆయిల్ పర్చేస్ ప్రైసెస్ కూడా పెరగవచ్చు. వీటన్నిటి ఇంపాక్ట్ ఎకానమీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీనికి రికమెండేషన్స్ ఏమిస్తున్నారు అంటే ఫస్ట్ సేవింగ్స్ని పెంచి, సేవింగ్స్ ఎక్కువ వస్తే దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అయినప్పుడు ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దానివల్ల ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతాయి. ఈ వర్చువల్ సైకిల్ని ట్రిగ్గర్ చేసి దీన్ని సెల్ఫ్ సస్టైనింగ్గా ఉంచాలి అని ఫస్ట్ రికమెండేషన్. దాని తర్వాత ప్రతి డేటాని పబ్లిక్కి ప్రొవైడ్ చేయాలి, పాలసీస్లో కన్సిస్టెన్సీ తీసుకురావాలి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి, లోన్స్ అనేవి కొంచెం ఈజీగా ప్రొవైడ్ చేయాలి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ని నరిష్ చేస్తే ఇవి ఎక్కువ జాబ్ గ్రోత్ని పెంచుతాయి, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. లేబర్ లాస్ని ఫ్లెక్సిబుల్ చేస్తే ఫారిన్ ఫర్మ్స్ కూడా ఈజీగా ఇండియాలో వాటి ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేస్తాయి. అల్టిమేట్గా వీటన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ బ్లూ స్కై ఐడియాస్ అనేది వర్క్ అవుతాయి. శాంక్షన్స్ ఎండేంజరింగ్ పీస్. ఈ ఆర్టికల్ యుఎస్ఏ ఇరాన్ మీద వేస్తున్న శాంక్షన్స్ గురించి. 1 ఇయర్ బ్యాక్ యుఎస్ఏ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి బయటకు వచ్చేసింది. తర్వాత ఇరానియన్ ఎకానమీ మీద శాంక్షన్స్ వేసింది. రీసెంట్గా జూన్లో మళ్ళీ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసింది. ఈ శాంక్షన్స్ అయిపోయిన 1 వీక్ తర్వాత ఇరాన్ జేసీపీఓఏ పెట్టిన లిమిట్ కంటే ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యూయల్ తన దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పింది. ఇదంతా స్టార్ట్ అయింది 1953లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇరాన్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ మొసాదేగా ఈయన్ని రిమూవ్ చేయడానికి ఒక కూప్ని ఆర్గనైజ్ చేసింది. ఆ తర్వాత షా మొహమ్మద్ రెజా పహ్లవి ఈయన్ని ప్రైమ్ మినిస్టర్గా ఇన్స్టిట్యూట్ చేసింది. అప్పటి నుంచి ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అయితే 1967లో షా న్యూక్లియర్ ఎనర్జీయే కాదు, న్యూక్లియర్ వెపన్స్ కూడా ఆయన అంబిషన్స్లో పార్టే అని క్లియర్గా చెప్పారు. 1979లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, ఆయతుల్లా రుహుల్లా ఖొమేనీ. ఈయన ఎక్కువ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ని డెవలప్ చేయకుండా ఆల్రెడీ ఉన్న వాటినే అలా కొనసాగించారు. అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేవి హరామ్ అని అంటే ఇస్లాంలో ఫర్బిడెన్ అని చెప్పారు. ఇరాక్ ఇరాన్ని కెమికల్ వెపన్స్తో అటాక్ చేసినప్పుడు కూడా ఇరాన్ రిక్విజిట్ టెక్నాలజీ ఉన్నా సరే న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయలేదు.
2003లో ఖమేనీ సక్సెసర్ ఖమేనీ న్యూక్లియర్ వెపన్స్కి ఎగ్నిస్ట్గా ఒక ఫత్వా రిలీజ్ చేశారు. తర్వాత యుఎస్ఏ ఇరాక్ని ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి దాని దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పేసి ఇన్వైట్ చేసింది. అలాంటి ఎలిగేషన్సే ఇరాన్ మీద కూడా యూజ్ చేసింది. 2015 వరకు చాలా ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్లో 2003 ముందు వరకు ఫీజిబిలిటీని చెక్ చేసి సైంటిఫిక్ స్టడీస్ చేశారే తప్ప ఎక్స్ప్లోజివ్స్ ప్రిపేర్ చేయలేదు అని చెప్పింది. సక్సెసివ్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా ఇరాన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ తోటే ఇలా యురేనియం ఎన్రిచ్మెంట్ మీద ఫోర్స్ఫుల్గా వాటన్నింటినీ ఆపేశారు. బరాక్ ఒబామా సెకండ్ టర్మ్లో మాత్రమే ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సైన్ చేశారు. దీని ప్రకారం ఇరాన్ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు, కాకపోతే దాని సైజు స్కోప్ మీద 10-15 ఇయర్స్ వరకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. టెహ్రాన్ అప్పుడు కూడా ఏ సర్కమ్స్టాన్సెస్లో అయినా సరే న్యూక్లియర్ వెపన్స్ని తీసుకోమని మళ్ళీ చెప్పింది. ఐఏఈఏ కూడా ఇరాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు దాని న్యూక్లియర్ యాక్టివిటీస్ని ఇన్స్పెక్ట్ చేసే పవర్స్ ఐఏఈఏకి ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జేసీపీఓఏ నుంచి బయటకు వచ్చేసి ఇరాన్ మీద ఇట్లా శాంక్షన్స్ విధిస్తుంటే అది ఆర్మ్స్ కంట్రోల్ కోసం కాకుండా ఇరాన్తో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకోవడానికే ఇలా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. శాంక్షన్స్ వల్ల ఇరానియన్ ఎకానమీ డివాస్టేట్ అయిపోయింది. యుఎస్ఏ ట్రూప్స్ని మొబలైజ్ చేసి వార్షిప్స్ని పంపించి ఇంకా టెహరాన్కి దగ్గరగా మిలిటరీ ప్లేన్స్ని పంపించి చాలా థ్రెట్స్ చేసింది. కానీ వాషింగ్టన్ ప్రైమరీ స్ట్రాటజీ మాత్రం ఎకనామిక్ మెజర్స్ని వెపన్లాగా యూజ్ చేసింది. ఫారిన్ ఎంటిటీస్ అన్నింటినీ కూడా ఇరాన్ తోటి ట్రేడ్ చేయకుండా శాంక్షన్స్ వేసి ఇరానియన్ ఎకానమీని డిస్ట్రాయ్ చేసింది. దీనివల్ల ఇండియా కూడా హర్ట్ అయింది ఈ పాలసీస్ వల్ల. రీసెంట్గా వరకు ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ సప్లై చేసుకునేది. ఇరానియన్ ఆయిల్ చాలా డిస్కౌంట్స్ తోటి వచ్చేది, ఫేవరబుల్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ కూడా ఉండేవి. అయినా కానీ వాషింగ్టన్ చెప్పిన శాంక్షన్స్కి ఇండియన్ గవర్నమెంట్ ఒబే చేస్తూ ఇరాన్ నుంచి ఆయిల్ పర్చేస్ చేయడం ఆపేసింది. అంతేకాకుండా ఇండియా ఇరాన్లో చాబహార్ పోర్ట్ని డెవలప్ చేయడానికి కూడా హెల్ప్ చేసింది. అయినా సరే దీని నుంచి మనకి ఎగ్జెప్షన్ దొరికినా సరే ఇప్పుడు ఈ పోర్ట్ని ఎక్కువగా యూజ్ చేయలేము, ఎందుకంటే సప్లయర్స్ ఎవరు యుఎస్ఏ వేసిన శాంక్షన్స్ వల్ల ఇక్కడ ట్రేడ్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి. వేరే కంట్రీస్ని కనుక మనం చూస్తే చైనా ఇరాన్ తోటి కొంత కమర్షియల్ టైస్ని బ్యాంక్ ఆఫ్ కున్లున్ ద్వారా చేసింది. యుఎస్ఏ శాంక్షన్స్ నుంచి దీన్ని కేర్ఫుల్గా ఇన్సులేట్ చేసింది. యూరోపియన్ కంట్రీస్ కూడా ఇన్స్టిక్స్ మెకానిజం తోటి ఈ శాంక్షన్స్ని బైపాస్ చేస్తున్నాయి. అయితే ఇండియా మాత్రం ఇలాంటి ఏ ఇనిషియేటివ్స్ తీసుకోలేదు, అలాగే ఏ సొల్యూషన్ కూడా తీసుకురాలేదు. కొన్ని మంత్స్ బ్యాక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ మన ఫారిన్ పాలసీ ఫియర్లెస్ బోల్డ్ డెసిసివ్ అని చెప్పారు. అయితే ఈ ఫియర్లెస్నెస్ అనేది ఓన్లీ స్మాల్ నైబర్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉంటుందా, లేకపోతే ఇప్పుడు వాషింగ్టన్ డిస్ట్రక్షన్ పాలసీస్కి కూడా అగెన్స్ట్గా ఉంటుందా అనేది మనం చూడాలి.